नमः शिवाय। हर हर महादेव शंभो शंकर। ओम श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇప్పుడు పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి ఈ నక్షత్ర ప్రభావం వ్యక్తులపైన ఏ రకంగా ఉంటుంది? ఈ యొక్క నక్షత్రము అధిపతిగా శని మనకి ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటాడు. పుష్యమి నక్షత్రం యొక్క అధిపతి శనిగ్రహము. ఈ శనిగ్రహ ప్రభావము వ్యక్తులపైన స్త్రీ పురుషులపైన నీచ స్థితిలో ఉన్నప్పుడు, అంటే మనకి నష్టాల బాటలో ఉన్నప్పుడు అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి శని ప్రభావం వలన. ఏలనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇట్లా నక్షత్రము పుష్యమి నక్షత్రము ఉండడం ద్వారా వీరు ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు కలుగుతాయి, ప్రతి ఒక్క విషయంలో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, ప్రతి ఒక్కరి విషయంలో సహకారానికి పోతే నష్టాలు ఎదురవుతూ ఉంటాయి, అన్నదమ్ముల వల్ల నష్టాలు కలుగుతాయి, అక్క చెల్లెల వల్ల ఆస్తి ఇబ్బందులు కలుగుతాయి, తల్లిదండ్రుల వల్ల వ్యతిరేకత కలుగుతాయి. మంచి పని చేసినా కూడా వారు పూర్తి వ్యతిరేకత అవుతారు, ఇంటి నుంచి దూరం చేసేంత వరకు ఆ స్థితి వరకు చేరుస్తుంది ఈ శని ప్రభావం. ఈ పుష్యమి నక్షత్ర ప్రభావం మనకి లోటుగా ఉన్నప్పుడు అలాగే ఏ వ్యాపారం చేసినా కూడా అర్ధంతరంగా ఆపేస్తాము. ఏ రూపాయి రావాల్సిన కాడ అది అద్దు రూపాయితో, అంటే 10 రూపాయలు రావాల్సిన 10 రూపాయలు రావాల్సిన కాడ 5 రూపాయలతో సరిపెట్టుకునేంత స్థితికి చేర్చేస్తుందన్నమాట ఈ శని ప్రభావం. ఈ పుష్యమి నక్షత్ర ప్రభావం మనకి లోటుగా ఉన్నప్పుడు భార్య భర్తలో ఇబ్బందులు కలుగుతాయి, అనారోగ్య పాలవుతూ ఉంటారు, అన్యోన్యత కోల్పోతూ ఉంటారు, చీటికి మాటికి చిరాకులతో కలహాలు అవుతాయి, బంధుమిత్రులకి దూరం అవుతూ ఉంటారు, మనం మంచి చేసినా కూడా వారికి వ్యతిరేకమైపోతూ ఉంటారు. ఇలాగా లాభం పొందే పనులలో ఆటంకాలు ప్రమాదాలు గురైపోయి మనిషి జీవన విధానము వివాహాల్లో ముఖ్యమైనది అతి ముఖ్యమైనది వివాహాల్లో వివాహాలు కాలక్క రాక, సంబంధాలు రాక, వివాహమైనా కూడా విడాకులైపోతూ ఇట్లా జరిగిపోతూ ఉంటాయి. సంతానం కలగదు వివాహమైన స్త్రీ పురుషులకు. అలాగే విద్యను అభ్యసించిన వాళ్ళు విద్యని ఆటంకంగా మధ్యగా ఆపేస్తారు. ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నవారు ఉద్యోగంలో వారు స్థిరత్వం కోల్పోతారు. పరుగు వేరే క్లయింట్స్ అంటే సహోద్యోగ ద్వారా కొలీగ్స్ ద్వారా ఎన్నో నష్టాలు పోతూ ఉంటారు ఈ పుష్యమి నక్షత్రం లోటులో ఉన్నప్పుడు శనిగ్రహ ప్రభావము. ఎందుకంటే అధిపతి ఈ నక్షత్ర అధిపతి శని ప్రభావం ఉండటం వలన కాబట్టి వీరు తప్పక ధరించవలసింది, వీరు ఏది చేస్తే బాగుంటుంది, ఏ రెమెడీ చేస్తే ఈ నక్షత్రం వారు ఏ రెమెడీ చేస్తే దీని నుంచి బయటపడతారు, ఏ దాన కార్యక్రమాలు చేస్తే బయటపడతారు, ఏ రత్నము ధరిస్తే ముఖ్యమైనది బయటపడతారు, ఈ నక్షత్ర శాంతి చేకూరుస్తుంది. అంటే ఈ యొక్క నక్షత్రాధిపతి శని ఉండటం వలన నీలం అనేది వాడాలి. దీనికి మయూరి నీలము, ఇంద్రనీలము, కాకి నీలం అని ఉంటుందన్నమాట ఈ యొక్క శని. ఇది మయూరి నీలం అని ఉంటుందన్నమాట. ఈ నీలపు రత్నము మనకు మధ్యవేలుకి, ఈ మధ్యవేలుకు పంచలోహాల్లో కానీ వెండిలో కానీ కుదిరితే బంగారములో కానీ చేయించి మధ్యవేలుకు శనివేలుకు ధరించాలి ఈ నీలపు రత్నము. ఈ నీలపు రత్నము ధరించడము ద్వారా అనేకమైన శాంతి చేకూరుస్తుంది మన శరీరము. ఈ రత్నము ఈ చేతికి ఉంగరపు వేలుకి ధరించడం, ఈ మధ్య వేలుకి ధరించడం ద్వారా శరీరము పైన ఈ రత్న ప్రభావం కాంతి పడుతుంది, ఇది టచ్ అవుతుంది, ఈ రత్నం మన శరీరానికి తగులుతుంది. అప్పుడు మన రక్తములో మన శరీరంలో కాంతి ప్రసరిస్తుంది, శక్తి ప్రసరిస్తుంది. ఆ యొక్క పుష్యమి నక్షత్రం శని ప్రభావ అధిపతి శనికి శాంతింపజేస్తుంది. కొంత పెద్ద నష్టాల్లో పోవలసిన మనం కొంత లాభదాయకం, కొంత మనకు శాంతి చేపిస్తుంది, పోను పోను దినదిన అభివృద్ధి చెందిస్తుంది. काबट्टी ई रत्नमु ఉంగరముగా ధరించాలి లేదంటే లాకెట్ గా కూడా మనం పెద్ద సైజులో తీసుకొని లాకెట్ గా ధరించడం ద్వారా హృదయానికి హృదయం వరకు వేసుకోవడం వల్ల కూడా చైన్ లేండి చైన్ లో గాని వీలు కుదిరితే బంగారు చైన్ లో గాని చేయించి మనం హృదయానికి తగిలేటట్టుగా రత్నము ధరించడం వల్ల కూడా మన హృదయము ద్వారా శరీరానికి రక్త సర్క్యులేషన్ లక దాని క్రాంతి చిమ్మి మీకు ఆటంకం కలుగుతున్న ప్రతి ఒక్క విషయములో పూర్తి ఆటంకాలను వదిలితొలగిస్తుంది అలాగే దీంతో పాటు కొన్ని పూజాది కార్యక్రమాలు పాల్గొనాలి కొన్ని అభిషేకాలు చేయించాలి కొన్ని దానాలు చేయించాలి మీరు దానం అంటే అన్నదానం నిర్వహించాలి నెలలో ఒకరికైనా లేదా ఐదుగురికైనా 10 మందికైనా 11 మందికైనా మీ యొక్క స్తోమతను బట్టి నెలలో కంపల్సరీగా ఒక్కరికైనా లేని వారికి అన్నదానం నిర్వహించండి మీతో కలిగింది ఒక 10 రూపాయల టిఫిన్ అయినా లేదంటే ఒక 50 రూపాయలు పెట్టి మినీ రైస్ అయినా కొని లేని వారికి ముసలి వారికి అందించడం చెప్పి చేయించండి నెలలో ఒకసారైనా అలాగే నువ్వుల నూనె దానంగా చేయండి నువ్వుల నూనెతో నవగ్రహాలను పూజించండి అలాగే నువ్వుల నూనెలో మీ ముఖం బింబాన్ని చూడండి ఇలాగా పూజాది కార్యక్రమాలు పాల్గొంటే ఈ పుష్యమి నక్షత్రం యొక్క ప్రభావం మీ పైన దగ్గి లాభాలు చేకూరుస్తాయి అలాగే వయసును బట్టి కూడా రాశి అధిపతే కాకుండా నక్షత్రాధిపతే కాకుండా వయసును బట్టి కూడా దశలు మారుతూ ఉంటాయి ఒకరికి 19 నుంచి 36 సంవత్సరాల వరకు బుధ మహర్దశ ఈ నక్షత్రం ఉన్న వారికి 36 నుంచి 46 సంవత్సరాల వరకు కేతు మహర్దశ అలాగే 43 నుంచి 63 వయసు వరకు శుక్ర మహర్దశ ఈ శుక్ర మహర్దశలో వజ్రము వాడాలి అలాగే రవి మహర్దశలో కెంపు వాడాలి కొందరికి చంద్ర మహర్దశలో ముత్యము వాడాలి ఇట్లక్క రత్నధారణ చేయటము ద్వారా వారి యొక్క సమస్యలు వారిపైన నక్షత్ర ప్రభావం పైన పడుతున్నటి సమస్యలు వైదొలిగిపోతాయి దశ మహర్దశల ప్రకారంగా మనం రత్నాలు వాడటం వల్ల దినదిన అభివృద్ధి చెందుతాము మనకి నెగటివ్ పోయి పాజిటివ్లో మనం ముందుకు పోతాము అప్పుడు మనం ఏ పని చేసినా కూడా పరిగెత్తవచ్చు లాభాలు చేకూర్చుకోవచ్చు ఒకరికి సహకారం చేసే పొజిషన్లో మనం ఉండవచ్చు కాబట్టి మీరు ఏ ప్రాంతం నుంచైనా ఏ ప్రదేశం నుంచైనా ఎక్కడి నుంచైనా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకము కోసము కానీ వ్యక్తిగత రత్నధారణ కోసము కానీ నక్షత్రము చూసి వయసును బట్టి ఏ మహర్దశ కోసము ఏ రత్నము వాడాలి ఏ నక్షత్రములో ఏ రత్నము వాడాలి ఏ రాశి వారికి ఏ రత్నము వాడాలి అధిపతిగా ఏ రత్నం వాడాలనేది మా ద్వారా మేము పూర్తిగా పరిశీలన చేసి మీ యొక్క జాతక ప్రకారంలో మీ యొక్క వ్యక్తిగత జాతకములో ఏ నక్షత్రములో ఏ రాయి ఏ రత్నం వాడితే మంచిదనేది మీకు సలహా ఇచ్చి అడ్వైజ్ ఇచ్చి ఆ రత్నము కూడా మా ద్వారా మీకు అందించి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారము శాంతి చేకూరుస్తాము కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా కూడా వీడియో కాల్ కానీ వాట్సాప్ ద్వారా కానీ నేరుగా మీరు సంప్రదించడం ద్వారా కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని లేనివారు కూడా మా దగ్గరికి వచ్చి ఆ జాతక పరిశీలన చేసుకొని మీ శాశ్వత పరిష్కారం చేసుకోవాలని రత్నాలు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ లైఫ్లో మీ జీవితంలో సుఖముతో పాటు ఆయు ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యము కూడా మీరు సంపాదించాలి మీరు ప్రశాంతంగా జీవించాలని ఆ దుర్గామాత కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు శుభం భూయామి ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।